హలో అండ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇప్పటికే ఆఫ్రికా ఖండంలో వ్యాపించే దశలో ఉన్న ఈ వైరస్ కారణంగానే మరో కోవిడ్ ముప్పు తప్పదని వాదనలు వినిపిస్తున్న తరుణంలో వచ్చే నెల జరగాల్సి ఉన్న దక్షిణాఫ్రికా ఇండియా టూర్ పై నీల కమ్ముకున్నాయి దీనిపై రెండు దేశాల బోర్డులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఇరు దేశాల ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా సీఈఓ ఫొలెత్సీ మోసేకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోసేకి మాట్లాడుతూ ఇప్పటికైతే పర్యటన సజావుగా సాగుతుందని భావిస్తున్నాం బీసీసీఐ కూడా మాకు ఇదే విషయాన్ని చెప్పింది ఒకవేళ ఏదైనా విపత్తు ముంచుకొస్తే తప్ప సిరీస్ను వాయిదా వేయడానికి కారణాలేమీ లేవు అని ఆయన తెలిపారు అంతేగాక స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లను నిర్వహిస్తాం గతంలో పాకిస్తాన్ శ్రీలంకతో ఆడినట్టుగానే భారత్తో కూడా ఆడతాం ఈ మేరకు మేము కఠినమైన బయోబబుల్ ఆంక్షలను కూడా పాటిస్తాం అయితే దీని మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది దేశంలో లాక్డౌన్ రాదని అనుకుంటున్నాం చూద్దాం మరి ఏం జరుగుతుందో అని మోసకి అన్నారు ఆటగాళ్ల భద్రతకు తాము అధిక ప్రాధాన్యతను ఇస్తామని చెప్పినా సఫారీ క్రికెట్ బోర్డ్ కావాలంటే వేదికలను కూడా మారుస్తామని తెలిపింది గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జోహన్స్బర్గ్ సెంచురియన్ కేప్ టౌన్ పార్లర్లలో మార్చుల్ని నిర్వహించాల్సి ఉంటుంది అయితే తాజాగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రోన్ వైరస్ ఈ వేదికలకు సమీపాన ఉన్న ప్రావిన్స్లలోనే అధికంగా ఉంది అయితే బీసీసీఐ కోరితే వేదికలను మార్చేందుకు కూడా తమ సిద్ధమని సౌత్ ఆఫ్రికా ప్రకటించింది అంతేకాక ఆటగాళ్లకు ప్రత్యేకమైన విమానాలను ఏర్పాటు చేయడం బయోబుల్ ను కఠినంగా అమలు చేయడం వంటివి చేస్తామని హామీ ఇస్తుంది దక్షిణాఫ్రికాలో కొద్ది రోజులుగా కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే కోవిడ్ బి వన్ వన్ ఫైవ్ టూ నైన్ కొత్త వేరియంట్ ను మొదట అక్కడే గుర్తించారు ఈ వేరియంట్ ఎలా పుట్టుకొచ్చిందనే దానిపై ఇప్పటిదాకా శాస్త్రీయ ఆధారాలు గుర్తించినప్పటికీ రోగ శక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ నుంచి ఇది పుట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ వేరియంట్కు ఓమిక్రాన్ అని పేరు పెట్టారు దక్షిణాఫ్రికాతో పాటు దాని పక్కనే ఉన్న బొత్స్వానా నమీబియా జింబావేల కూడా దీని వ్యాప్తి ఇప్పటికే మొదలైనట్టు సమాచారం పాత వేరియంట్లతో పోలిస్తే కొత్త వేరియంట్లో మ్యూటేషన్లు అధికంగా ఉండటంతో దాని వ్యాప్తి అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కేంద్రం నిర్ణయం కోసం వేచి చూస్తుంది శనివారం తనను కలిసిన విలేకరులతో గంగులీ మాట్లాడుతూ చర్చలు జరుపుతున్నాం అని ఆయన తెలిపారు ఇప్పటికైతే షెడ్యూల్లో మార్పేమీ లేదని కానీ కేంద్ర నిర్ణయం తర్వాతే అధికారిక ప్రకటన చేస్తామని బీసీసీ చెబుతుంది